భూ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో న్యాయం చేయలేదంటూ ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఓ కుటుంబం. న్యాయం కోసం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న తల్లి కొడుకు కార్యాలయం ఆవరణలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. విషయాన్ని గ్రహించిన పోలీసులు నిప్పు అంటించుకోకుండా అడ్డుకొని వారి ఒంటిపై నీరు పోసి ఓదార్చే ప్రయత్నం చేశారు. తల్లి కొడుకు ఆత్మహత్య యత్నానికి భూ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడమే తలమంచి పట్టణానికి చెందిన హోంగార్డ్ తిరుపాలు భూ సమస్య విషయంలో బాధితుడిని దుర్భాషలు ఆడడంతో పాటు చావబాదినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. భూ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితుడి భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో రిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించామని ఆ కేసును సైతం పోలీసులు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా న్యాయం జరగదంటూ విలపిస్తూ మీడియా ఎదుట వాపోతున్నారు. మా కొడుకు రెండరు పేర్లు సుఖమంచి పల్లెలు సార్. సుఖమంచి పల్లెలు అయితే మా కొడుకు ఇల్లు ఫ్లాట్ నెంబర్ రాసుకొని పోయినారు సార్. ఓంగాడు తిరుపతి సార్ ముగ్గురు కొట్టి ఒక్కడు కొట్టి తిరుపతి ఓంగాడు ఇద్దరు కానిస్టేబుల్ కలిసి నన్ను కొట్టినారు సార్. వాళ్ళు మీ పైన మొండి కేసులు పెడతాము అని మళ్ళీ నాకు ఎవరు వచ్చారో దిక్కు మేము చూసుకుంటాము అని చెప్పి మమ్మల్ని ఎట్ట కొట్టినారు సార్. సో సోమవారం హాస్పిటల్ లాగే రిమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది సార్. రిమ్స్ హాస్పిటల్ నుంచి మేము రిపోర్ట్ పంపించినాం. వాళ్ళు వచ్చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ రాకుండా వాళ్ళు తారుమారు చేసి చిన్న కేసు కట్టుకొని వాళ్ళు ఇట్ చేసినారు సార్. వాళ్ళు ఇంకా మాకు అన్యాయం అయితే జరుగుతుంది సార్. న్యాయం అయితే జరగదు సార్. మాకు అది సార్ నా పేరు మీరు సార్. మా భర్త లేడు సార్. మా కొడుకు అన్యాయంగా సార్. ఏం జరిగింది చెప్పు. ఏం జరిగిందో సార్ పేర్లలో పోయి నెంబర్ రాసుకుంటున్నాడు సార్ అన్నాడు. ముగ్గిద్దరిని కానిస్టేబుల్ ను పిల్లంపి బాగా పిచ్చలు పడగా బాధి పోలీస్ స్టేషన్ కేసుకొని పోయినాడు. మా కోడలు పోయి ఏం సార్ ఏం నేరం చేసినాడు. మా కోడలను తిట్టారు సార్. మా కోడలను తిట్టి మళ్ళా మా కొడుకలు ఇద్దరు ఉన్నారు సార్. ఇంకా వాళ్ళ నాశ గుమ్మడి సార్ అశోక్ రెడ్డి తాళ్ళపొద్దుటూరు అరుణా రెడ్డి వాళ్ళు ముగ్గురు మా కొడుకలు పిల్లలు ఏం భయం పెట్టారు. వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించలేదు సార్. కడుపునే పుట్టిన కొడుకులు కూడా ఇల్లు మేము బడిగిట్లో ఉన్నాం సార్. మేము అబద్ధం చెప్పాం సార్. మేము మాకు అబద్ధాలు అవసరం లేదు సార్.